సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మ్సీ సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేటప్పటికి మెడిసినల్ కెమిస్ట్రీ టూలో యాంటీహిస్టెమ్నిక్స్ ఏజెంట్స్ ఓకే అండ్ యూనిట్ వన్లో చూసుకుంటే యాంటీ హిస్టెమ్నిక్స్ ఏజెంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో యాంటీ న్యూప్లాస్టిక్ ఏజెంట్స్ ఉన్నాయి యాంటీహిస్టమ్నిక్స్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో దాన్ని వైడ్గా అడుగుతూనే ఉంటున్నారు ఫైవ్కి టెన్కి కంప్లీట్గా అడుగుతూనే ఉన్నారు సో దీంతో పాటు పైన మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఇంట్రో ఇచ్చారు యాంటీ హిస్టమిక్స్ ఏజెంట్స్ అని ఇచ్చి వాట్ ఈస్ హిస్టమైన్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద హిస్టమైన్ రిసెప్టార్స్ అండ్ ఆల్సో ది డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ ఓకే ఇది కాలేజీలో ఉంది అండ్ ఆల్సో ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇప్పుడు ఇంట్రొడక్షన్ చూస్తే ఫస్ట్లీ హిస్టమైన్ అంటే ఏంటో తెలియదు Histamine is divided into two words. So generally, the two words can be divided. One is histose, and the second one is the amine. So the Greek word derived. Histose and, histos and de, tissue, and amine is nothing but the a functional group. And it is combiningly named as the tissue amine on Marta. Histamine is an endogenous substance. Endogenous and de, inside the body, which is named in medicinal chemistry as beta emedazoil. ఇథాయిల్ అమైన్ ఓకే దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎసెన్షియల్లీ ఆల్ మ్యామేలియన్ టిష్యూ నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్స్ ఇన్ ఆల్ మ్యామేలియన్ టిష్యూస్ ఓకే హిస్టమైన్ ఈజ్ అన్ ఫస్ట్ ఆటోకాయిడ్ టు బి సింథసైజ్డ్ సో హిస్టమైన్ అనేది ఒక ఫస్ట్ ఆటోకాయిడ్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే హిస్టమైన్స్ అనేవి మోస్ట్లీ మాస్డ్ సెల్స్లో అండ్ బ్యాసోఫిల్స్లో ప్రెసెంట్ అయి ఉంటాయి సో హిస్టమీన్స్ అనేవి డైరెక్ట్గా ఎప్పుడూ సెల్లో ఉండవు ఫస్ట్ హిస్టమైన్ అనేది హిస్టడిన్ ఫామ్లో ఉంటుంది సెల్ ఆ సెల్లో ఎప్పుడు కూడా హిస్టమైన్ అనేది హిస్టడిన్ ఫామ్లో ఉంటుంది సో ఎప్పుడైతే హిస్టడిన్ అనేది ఎప్పుడైతే హిస్టడిన్ అనేది ఒక ఎంజం ప్రెజెన్స్లో దాన్ని ఏమంటారంటే ఎల్ అంటారు అంటే ఎల్ హిస్టడిన్ డి కార్బాక్సెస్ ప్రెజెన్స్లో అది హిస్టమ్ మైన్ కింద కన్వర్ట్ అవుతుంది ఓకే సో ఇది ఎప్పుడు కూడా ఫార్మర్ అనమాట అంటే ఇది ఎప్పుడు లేటర్ కాదు అంటే అప్పటికప్పుడు ఇనిషియేట్ అవుతుంది అండ్ రిలీజ్ అవుతుంది ఓకే అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక డిరైవేషన్ ఆఫ్ హిస్టమైన్ సో చెప్పాను కదా సెల్లో ఎప్పుడు కూడా హిస్టమైన్ అనేది ఉండదు అని సో ఫస్ట్లీ అది ఎలా ప్రజెంట్ అయి ఉంటుందంటే హిస్టడిన్లా ఉంటుంది సో ఎప్పుడైతే హిస్టడిన్ అనేది డికార్బాక్స్ ఎల్ హిస్టడిన్ డీ అనే ఇంజమ్ ప్రెజెన్స్లో డికార్బాక్సిలేషన్ జరుగుతుంది అంటే లాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ జరిగిన తర్వాత అది హిస్టమైన్ కింద కన్వర్ట్ అవుతుంది సీది దిస్ హిస్టమైన్ కింద కన్వర్ట్ అవుతుంది సో దట్ టు సెల్ అనగానే చాలా ఆర్గెనల్స్ ఉంటాయి కదా సో విత్ ఇన్ ద గాల్ గీ యాపరేటర్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆఫ్ ద మాస్ట్ సెల్స్ అండ్ బ్యాసోఫెల్స్ ఓకే ఎస్పెషలీ ఇన్ దీస్ బోత్ ఓకే అండ్ ఇప్పుడు మెడిసినల్ కెమిస్ట్రీ కాబట్టి వాళ్ళు ఏమడుగుతారంటే క్వశ్చన్ ఏంటంటే హౌ హిస్టమైన్ ఈస్ డిరైవ్డ్ అని అడుగుతారు ఆర్ హిస్టెడ్ ఇన్ సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హిస్టడిన్ సో హిస్టడిన్ అనేది జనరల్లీ గుర్తుపెట్టుకోండి ఇది ఇమడజోల్ ఇమర్జోల్ డెరైవేటివ్ అనమాట సి ఫైవ్ రింగ్ విత్ టూ నైట్రోజన్స్ అట్ వన్ త్రీ పొజిషన్స్ ఓకే హిస్టడిన్ అనేది ఈ హెచ్డిసి ఎంజిఎం ప్రెజెన్స్లో అంటే ఎల్ హిస్టడిన్ డి కార్బాక్సిలిస్ ప్రెజెన్స్లో ఎప్పుడైతే సిఓ టూ అనేది లాస్ చేసుకుంటుందో అప్పుడు హిస్టమ్ మైండ్ కింద కన్వర్ట్ అవుతుంది సి ఇక్కడ ఉన్న సిహెచ్ అనేది లాస్ అయ్యింది అండ్ యాజ్ సిఓ టూ అండ్ తర్వాత ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది జరిగిందనమాట కార్బన్కి ఫోర్ కదా బ్యాలెన్సీ సో అలా హిష్టమైన అనేది వచ్చింది అనమాట సో ఇక్కడ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ది కూడా చాలా ఇంపార్టెంట్ హిష్టమైన్ రిసెప్టార్స్ క్లాసిఫికేషన్ సో జనరలీ హిష్టమైన ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద రిసెప్టార్ బట్టి దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే హిస్టమైన్ బాడీలో ఎక్కడ రిలీజ్ అయినా సరే ఒకే మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉండదు అది రిలీజ్ అయిన తర్వాత అది బైండ్ అయ్యే రిసెప్టార్ సైట్ బట్టి దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది సో జనరల్లీ ఎన్ని రిసెప్టార్ టైప్స్ ఉన్నాయంటే హిస్టమైన్స్లో ఫోర్ ఉన్నాయి హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ అండ్ హెచ్ ఫోర్ సో హెచ్ జనరల్లీ హిస్టమైన్ అనేది కంప్లీట్గా ఈ ఈ రిసెప్టార్స్ అనేవి జీపీసీఆర్ఎస్ అనమాట అంటే జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్ ఓకే అండ్ ఇవి వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే మన హోల్ ఆల్ ఓవర్ ద బాడీ బాడీ అని చెప్తున్నాను అంటే ఆ రిసెప్టర్స్ అనేవి ఏ ఏ పార్ట్లో ఉంటాయి అంటే లైక్ హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే అది తెలుసుకునే ముందు ఫస్ట్లీ ఇవి ఎక్కడ వైడ్గా ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయ్యాయో తెలుసుకోవాలి స్కిన్ ఓకే ఎందుకంటే హిస్టమీన్ అనేది అలర్జిక్ రియాక్షన్స్ కాస్ చేస్తుంది కాబట్టి అండ్ జిఐటి మ్యూకోసా అండ్ ఆల్సో ది లంగ్స్ అండ్ బ్రెయిన్ సిఎస్ఎఫ్ అండ్ బోన్ మారో ఓకే అండ్ ఇప్పుడు రిలీజ్ ఆఫ్ హిస్టమిన్ సమ్ ఏదైనా ఒక స్టిమ్యులయ్ స్టిమ్యులయ్ అంటే ఏంటి ఏదైనా ఒక సబ్స్టాన్స్ రిలీజ్ అవ్వాలంటే దానికి కారణమైన ఏదో సమ్ ఫోర్స్ ఓకే రియాక్షన్స్ అండ్ దట్ టూ హిస్టమిన్ అనేది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది వెన్ ఎవర్ మన బాడీలో ఉన్న యాంటీబాడీ అనేది యాంటీజెన్తో రియాక్షన్ అనేది జరిగినప్పుడు అప్పుడు కూడా మీకు హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతుంది ఓకే అండ్ ఆల్సో కోల్డ్ అండ్ బ్యాక్టీరియల్ టాక్సిన్స్ అండ్ ఆల్సో డ్రగ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫిన్ ఇంజ్యూసెస్ అనమాట అండ్ ట్రామా యాక్సిడెంట్స్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్ సో దీస్ ఆర్ ఆల్సో ద సమ్ ఆఫ్ ద స్టిమ్యులైస్ అనమాట ఫర్ ద రిలీజ్ ఆఫ్ హిస్టమైన్స్ ఓకే అండ్ ఎఫెక్ట్ ఆఫ్ హిస్టమైన్ సో హిస్టమైన్ రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో ఎటువంటి యాక్షన్ అనేది చూపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ సీవియస్ అంటే కార్డియోవాస్కల్ సిస్టమ్ తీసుకుంటే కనుక అక్కడ కూడా రిసెప్టార్ సైట్ ఉంటుంది హిస్టమైన్కి సంబంధించిన రిసెప్టార్ సైట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి హిస్టమైన్ అనేది ఎప్పుడైతే బైండ్ అయిందో హైపోటెన్షన్ చూపిస్తుంది అంటే డైలేషన్ అండ్ రిఫ్లెక్స్ టాకి కార్డియా అండ్ ఫ్లషింగ్ అండ్ ఫీలింగ్ వామ్ అండ్ ఆల్సో ఇట్ షోస్ ద ట్రిపుల్ రెస్పాన్స్ అనమాట అదే స్మూత్ మజిల్కి వచ్చేటప్పటికి బ్రాంకో కన్స్ట్రిక్షన్ ఇన్ లంగ్స్ అండ్ ఆల్సో కన్స్ట్రా కాంట్రాక్షన్ ఆఫ్ ఇంటెస్టైనల్ స్మూత్ మజిల్స్ ఓకే అండ్ నెక్స్ట్ నర్వ్ ఎండింగ్స్కి వచ్చేటప్పటికి స్టిమ్యులేట్ నర్వ్ ఎక్స్ ఎగ్జాంపుల్ సెన్సరీ నర్వ్ ఎండింగ్స్ మీడియేటింగ్ పెయిన్ అండ్ ఇచ్చింగ్ ఎప్పుడైతే ఈ నర్వ్ ఎండింగ్ దగ్గర ఉన్న రిసెప్టార్ సైట్కి బైండ్ అవుతుందో హిస్టమైన్ అనేది అప్పుడు పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ కాస్ట్ చేస్తుంది వెర్ ఆస్ నెక్స్ట్ జిఐటి సో స్టిమ్యులేట్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రేషన్ దట్ ఈస్ హెచ్ఎల్ సెక్ హెచ్ఎల్ సెక్రేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే హిస్టమైన్ రిలీజ్ అవుతుందో అండ్ ఇట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ అనఫిలాక్టిక్ రియాక్షన్స్ కాజింగ్ అనాఫిలాక్టిక్ షాక్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హిస్టమైన్ రిసెప్టార్స్ సో ఇష్టమైన రిసెప్టార్స్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఫోర్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ అని చెప్పాను ఇప్పుడు హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ హెచ్ ఫోర్ ఇవి జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్స్ అంటున్నాను సో జీ ప్రోటీన్లో కూడా టైప్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ హెచ్ వన్ వచ్చేసి జీక్యూ అదే హెచ్ టూ వచ్చేటప్పటికి జిఎస్ హెచ్ త్రీ జీఐ అండ్ హెచ్ ఫోర్ ఇస్ ఆల్సో జిఐ అండ్ ఇవి ఏం చేస్తాయి అంటే ఫస్ట్లీ లొకేషన్ చూద్దాం సో ఈ హెచ్ వన్ రిసెప్టార్ అనేది అంటే హిష్టమైన అనేది ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్లో వేటికైనా బైండ్ అవ్వచ్చు బేస్డ్ ఆఫ్ ఆన్ అది రిలీజ్ అయ్యే సైట్ బట్టి ఇప్పుడు హిష్టమైనది హెచ్ వన్ రిసెప్టార్కి బైండ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ హెచ్ వన్ రిసెప్టార్ అనేది ఈ స్మూత్ మజిల్ ఏరియాలో ఉంటే గనక సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు అలర్జిక్ రియాక్షన్స్ అనేవి కాజ్ అవుతాయి ఓకే అండ్ అదే మీకు హెచ్ టూ రిసెప్టార్స్కి వస్తే గ్యాస్ట్రిక్ పెరైటల్ సెల్స్ అనమాట అంటే గ్యాస్ట్రిక్ పెరైటల్ సెల్ ఏం చేస్తుందంటే హెచ్సిఎల్ని సెక్రేట్ చేస్తుంది ఈ హెచ్సిఎల్ సెకరేట్ చేస్తుంది అనేది రీజన్ ఏంటంటే ఈ హెచ్ టూ రిసెప్టార్ అంటే హెచ్ ఇష్టమైన వచ్చి ఎప్పుడైతే హెచ్ టూ రిసెప్టార్ ఎక్కడైతే గ్యాస్ట్రిక్ సెల్ మీద ఉందో దానికి బైండ్ అయినప్పుడు మనకి హెచ్సిఎల్ సెక్రేషన్ అనేది జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ హెచ్ త్రీ అనమాట ఈ హెచ్ త్రీ అనేది సిఎన్ఎస్ అండ్ మెయిన్ ట్రిక్ ప్లెక్సెస్ అండ్ అదే హెచ్ ఫోర్ వచ్చేటప్పటికి సెల్స్ ఆఫ్ హిమటోపాయిటిక్ ఆరిజన్ అనమాట సో ఈ లొకేషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషలీ హెచ్ టూ రిసెప్టార్ గుర్తుపెట్టుకోండి సో వాట్ ఈస్ ద మెయిన్ మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద హెచ్ టూ రిసెప్టార్ బై ద హిస్టమే అని అడుగుతారు ఓకే ఫస్ట్లీ గుర్తుపెట్టుకోవాలి హెచ్ సెల్ సెకరేషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు యాక్టివిటీ చూస్తే రిమెంబర్ త్రూ అండ్ రిమెంబర్ త్రూ ఐపీ త్రీ డాగ్ పాత్వే అండ్ కాల్షియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ అదే హెచ్ త్రీకి వచ్చేటప్పటికి సిఏఎంపి అనమాట అంటే సైక్లికిడ్నోసిన్ మోనోపాస్పెట్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అండ్ ఇక్కడ కాల్షియం ఇన్ఫ్లెక్స్ అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ పొటాషియం ఛానల్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ హెచ్ఓర్కి వచ్చేటప్పటికి డిక్రీజ్ ఆఫ్ సిఏఎంపి లెవెల్స్ అండ్ ఆల్సో ఇది ఇంక్రీజ్ ఇన్ కాల్షియం లెవెల్స్ అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ రాయాల్సింది అదే రిసెప్టార్ అండ్ దాని యొక్క మెసేజింగ్ యాక్టివిటీ ఏంటి అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అండ్ ఇది అంతా కూడా ఇష్టమైన రిల్ బైండ్ అయిన ఇదంతా కూడా హిస్టమైన్ బైండ్ అయినప్పుడు జరిగే యాక్షన్ మరి హిస్టమైన్ బైండ్ అవుతున్నప్పుడు మనకి ఇప్పుడు హెచ్ వన్ రిసెప్టార్కి బైండ్ అయితే ఎలర్జీ వస్తుంది అదే హెచ్ టూ రిసెప్టార్కి బైండ్ అయితే హెచ్ఎల్ యాసిడ్ సెక్రేషన్స్ అవుతున్నాయి అండ్ అదే హెచ్ త్రీకి వస్తే కనుక ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో ట్రాన్స్మిషన్ రెగ్యులేషన్ జరుగుతుంది అండ్ ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు మనకి స్మూత్ మజిల్ అనుకుంటున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జనరల్లీ వ్యాసో డైలేషన్ అనమాట అంటే ఎక్సెసివ్గా వ్యాసో డైలేషన్ జరిగినప్పుడు మనకి అది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అయితే కనుక మనం యాంటగానిస్ట్లో వాడతాం అనమాట సో ఆ యాంటగానిస్ట్ ఏంటి క్లోర్ఫినర్ ఏమైనా అనమాట అండ్ అదే మీకు ఆల్రెడీ చెప్పాను హెచ్ టూ రిసెప్టార్కి హిస్టమీన్ అనేది బైండ్ అయినప్పుడు ఆ హెచ్ టూ రిసెప్టర్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది గ్యాస్ట్రిక్ పెరైటల్ సెల్స్ మీద లొకేట్ అయి ఉంటుంది గ్యాస్ట్రిక్ పరైటల్ సెల్స్ ఏం చేస్తాయి హెచ్సిఎల్ని సెక్రేట్ చేస్తాయి సో ఆ హెచ్సిఎల్ని కంట్రోల్ చేయాలి బికాస్ హెచ్సిఎల్ ఎక్సెసివ్ అయితే ఏమవుతుంది పెప్టిక్ కల్సర్స్ అనేవి వస్తాయి సో వాటిని కంట్రోల్ చేయాలి కాబట్టి మనం యాంటగానిస్ట్ యూజ్ చేస్తున్నాము హెచ్ టూ యాంటగానిస్ట్ అనమాట ర్యాంటెడిన్ ఫ్యామోటిడిన్ సిమిటిడిన్ సో ఇవి యూస్ చేస్తామన్నమాట ఓకే సో వీటిల్నే H2 రిసెప్టర్ యాంటగోనిస్ట్ డ్రగ్స్ నే ఆర్ H2 యాంటీ ఇస్టమినిక్స్ నే పెప్టిక్ అల్సర్స్ ని ట్రీట్ చేయడానికి జీఈఆర్డి ని ట్రీట్ చేయడానికి వాడతారు అన్నమాట ఓకే అండ్ H3 వచ్చేదప్పటికి రిమైనింగ్ క్లోబన్ ప్రాఫిట్ అండ్ H4 వచ్చేదప్పటికి టైయోప్రమైడ్ ఓకే సో దేస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ H1 H2 H3 రిసెప్టర్స్ అండ్ కంప్లీట్ నోట్స్ అనేది నేను లవ్ ఫార్మసీ టెలిగ్రామ్ లో పెడతాను ఒకసారి విజిట్ చేయండి ఓకే Thank you. And if you have any doubts and piss them, comment here. Okay. Still if some people have doubts. So see this is the receptor types and post receptor mechanism. And you can write like this and it will be more useful. Thank you.